కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపడానికి సన్నద్ధమవుతుంది. అదే జరిగితే నల్లమల అడవుల్లో నివసిస్తున్న గిరిజనులు, వన్య మృగాలకు పెనుముప్పు కలుగుతుందని, వాతావరణం సమతుల్యత కోల్పోతుందని, కృష్ణానదిలో కాలుష్యం చేరి ప్రజల ప్రాణాలకు పెనుముప్పుగా మారుతుందని, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల్లో ఈ రసాయనాలు కలిసి ప్రాణాంతక వ్యాధులు రావచ్చునని ప్రజలు సేవ్ నల్లమల పేరుతో ఉద్యమ బాట పట్టారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఎలాంటి పరిస్థితుల్లో దీనిని అనుమతించమని, కేంద్రం అంగీకరించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శాసనసభలో ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై కేసీఆర్ ఏం మాట్లాడారో చూడండి. ప్రజలు చూస్తారు యురేనియం తవ్వకాలు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ప్రధానమైనటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి రెండు ప్రాజెక్టులు, శ్రీశైలం కావచ్చు, సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, కింద డెల్టా కావచ్చు, మొత్తం కలుషితమైన నాశనమైన పరిస్థితి, కోటానుకోట్ల మంది దెబ్బతిని పరిస్థితి. దాని నుంచి మన హైదరాబాద్ డింగింగ్ మాట కూడా ఉంది నాగార్జున సార్ నుంచి, మన క్యాపిటల్ సిటీ కూడా దెబ్బతిని ప్రమాదం వస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఎట్టి పరిస్థితులలో యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇవ్వం ప్రభుత్వం, ఇది స్పష్టమైన నిర్ణయం కాబట్టి దీని మీద ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు అని రాష్ట్ర ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాడ కూడా కూడదాం, పోరాటం కూడా చేద్దాం. అయితే చంద్రశేఖరరావు కుమారుడు కేటీఆర్ అభిప్రాయం ఎందుకు భిన్నంగా ఉంది? దేశం కోసం ఇలాంటి వాటిని అనుమతించాలని, ప్రగతి కాముకులు యురేనియంకు అడ్డుపడరాదని చెప్పాడు. అంతేకాదు, కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరి తండ్రి కేసీఆర్ అలా మాట్లాడితే కొడుకు కేటీఆర్ ఇలా దులిపేశాడు చూడండి. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా వారు వేరే చెడ్డ ఉద్దేశంతో ఇవ్వరు అధ్యక్ష, ఎందుకంటే అంతరిక్ష పరిశోధనలు జరగాలి, మనం మన దేశం కూడా అణ్వాయుధాలు సమకూర్చుకోవాలి, పక్కన ఉన్న నైబర్స్ తో కూడా కొట్లాడాలి, రకరకాల పరిస్థితులు ఉంటాయి అధ్యక్ష. భారతదేశ రక్షణ విషయంలో కూడా రాజీ లేకుండా ఉండాల్సిన బాధ్యత ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తాయి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఈ మధ్యన రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే అత్యంత బాధ్యతారాహిత్యంగా, అసలు ఏం మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామనే అవగాహన గాని పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అధ్యక్ష. అందులోకెళ్ళి యురేనియం బయటకు వస్తుంది, తవ్వంగానే బయటకు వచ్చి నీళ్ళలో పోతుంది, కృష్ణా నీళ్ళల్లో. ఆ కృష్ణా నీళ్ళు మొత్తం కలుషితం అయిపోయి హైదరాబాద్ మొత్తం ఆగమైపోతుంది, ఇక్కడ కోటి మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారని రాస్తారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష అత్యంత బాధ్యతారాహిత్యమైన, అత్యంత నీచమైన వ్యవహారం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే యురేనియం ఒకవేళ ఎక్స్ప్లోరేషన్ లో అక్కడ ఉన్నది అని తేలినా దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసే వరకు, వాడడానికి కూడా వినియోగంలో తీసుకోవచ్చేదానికి కూడా అవకాశం ఉండదు అధ్యక్ష. శుద్ధి చేసే వరకు అంటే ప్రాసెసింగ్ జరిగే వరకు అందులోంచి ఏ రకమైన రేడియేషన్లు కూడా రావు. ఈ మాత్రం అవగాహన లేకుండా, ఈ మాత్రం మరి వారి విశ్లేషణ లేకుండా, ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళం, ఈరోజు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళం, ఈ రోజున వాళ్ళం కానీ గతంలో ఉన్న వాళ్ళం కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని